ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము 8వ స్కందము 10వ అధ్యాయం చూస్తాం. ఇప్పటి వరకు కూడా సముద్ర మంథనము అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. సముద్ర మంథనంలో వాళ్ళు పొందాల్సినటువంటి అమృతాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు పొందినటువంటి అమృతాన్ని అసురులు మాత్రమే పంచుకోవాలి అనేటువంటి భావనలో వాళ్ళు దేవతల నుంచి అమృత భాండాన్ని తీసుకొని పారిపోవడం అనేటువంటిది జరిగింది. అప్పుడు భగవంతుడు మోహిని అవతారంలో వచ్చి అసురులని మోహానికి గురిచేసి అసురుల నుంచి ఈ యొక్క అమృత కలశాన్ని తీసుకుని దేవతలకు పంచిపెట్టడం అనేటువంటిది జరిగింది. అంతవరకు మనము అధ్యాయంలో చూసాము. ఇప్పుడు మనము దేవదానవులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం, ఈ అమృత కలశం వలన, అమృత కలశం అసురులకి అందకపోవడం వలన వాళ్ళు దేవతలతోటి యుద్ధాన్ని ప్రకటించేశారు. సో అది ఎలా జరిగింది, ఏం జరిగింది అనేటువంటి విషయం మనం 10వ అధ్యాయంలో మనము చూద్దాం. ఓకే రామారావు ప్రభుజీ, ఒకసారి సమ్మరీ చదవండి ప్రభు, 10వ అధ్యాయం సమ్మరీ. ప్రభుజీ చదువుతాను. హరే కృష్ణ. 10వ అధ్యాయము దేవదానవ యుద్ధము. ఈ 10వ అధ్యాయం యొక్క సారాంశం ఇట్లున్నది. వైరము కారణముగా దేవదానవ యుద్ధము కొనసాగింది. దానవుల యుక్తులచే దేవతలు దాదాపుగా పరాజితులై విషన్నములైనప్పుడు విష్ణు భగవానుడు వారి నడుమ ప్రత్యక్షమయ్యారు. దేవదానవులు ఇరువురును మాయా సంబంధము కార్యములలో నిపుణులే, కాని దేవతలు భగవద్భక్తులు కాగా దానవులు దానికి విరుద్ధ స్వభావం కలవారు. అమృతమును బడయుటకై దేవదానవులు కలిసి క్షీరసాగరమును మదించినను భగవద్భక్తులు కానట్టి దానవులకు ఎటువంటి లాభము చేకూరలేదు. దేవతలకు అమృతమును నొసగని పిమ్మట విష్ణు భగవానుడు గరుడ వాహనారూఢుడై తన లోకమునకు పోయాను. దుఃఖితులైన దానవులు తిరిగి దేవతలపై యుద్ధమును ప్రకటించారు. నిరోచన సుతుడగు బలిచక్రవర్తి అమరసేనా నాయకుడు అయ్యను. యుద్ధ ఆరంభమున దేవతలు దానవులను జయించుటకే సిద్ధపడింది. స్వర్గరాజుగు ఇంద్రుడు బలితో పోరాడగా వాయు అగ్ని వరుణాది దేవతలు ఇతర సేనానాయకులతో తలపడి ఆ యుద్ధమున దానవులు పరాజితులైంది. కాని మృత్యువు నుండి తప్పించుకొనుటకు వారు పలు మాయలను ప్రకటించి దేవతల వైపులు గల సైనికులను మదింపసాగింది. అప్పుడు దేవతలు వేరొక మార్గము గానక దేవదేవునే సిరి శరణు చొచ్చిరి. అంతట విష్ణు భగవానుడు అతడు ప్రత్యక్షమై దానవ మాయను పరిహరించను. కాలనేమి, మాలి, సుమాలి, మాల్యవంతుడు మున్నగు అసురులు ఆ దేవదేవునితో పోరాడి విహితులైది. ఆ విధంగా దేవతలు ఆపద నుండి విముక్తులైది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో అక్కడి నుంచి భగవంతుడు వెళ్ళిపోగానే దానవులు దేవతల మీద యుద్ధాన్ని ప్రకటించారు. సో దానవులు చేస్తున్నటువంటి యుద్ధంలో దేవతలని చాలా ఈజీగా ఓడించే పరిస్థితుల్లో ఉన్నారు. అమృతం తాగినటువంటి దేవతలు కూడా చివరికి మళ్ళీ భగవంతుడి మీదనే ఆధారపడాల్సి వచ్చింది. సో భగవంతుడి మీద ఆధారపడేసరికి భగవంతుడు తిరిగి ప్రత్యక్షమై దానవులందరినీ ఓడించేసి దేవతలకి సుఖంగా ఉండేటువంటి అవకాశాన్ని ఏర్పడుతుంది. సో డీటెయిల్గా మనము ఒక్కొక్క శ్లోకంలో ఏముందో చూద్దాము. రమేష్ ప్రభుజీ, శ్రీశుక ఉచ. రమేష్ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. గణోత్పణం. శ్రీశుక ఉచ. శ్రీశుక ఉచ. ఇతి దానవ దైతేయా నావిందన్నమృతం నృపాం. ఇతి దానవ దైతేయా నావిందన్నమృతం నృప. యుక్తా కర్మణి యుక్తాశ్చ వాసుదేవా పరాముఖా. యుక్తా కర్మణి యత్తాశ్చ వాసుదేవా పరాన్ముఖా. శ్రీ సుఖదేవ్ గోస్వామి పలికిన. రాజా, దైత్య దానవులు పూర్తి శ్రద్ధతో సముద్ర మంథన కార్యమున యత్నశీలురైనను వాసుదేవ భక్తులు అనగా కృష్ణ భక్తులు కానందున
అమృత పానము చేయజాలకపోయేది. హరే కృష్ణ. ఓకే, సో దైత్య దానవులు వాళ్ళు సముద్ర మంథనంలో ఎంత కష్టపడినప్పటికీ భగవంతుడికి భక్తులు కాకపోవడం వల్ల వాళ్ళు అమృతాన్ని పొందేటువంటి అర్హతను కోల్పోయారు. అంటే మనకి ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉండి మనం ఎంత గొప్పగా కష్టపడ్డా కానీ ఫలితం మనం పొందాలి అంటే ముందు మనం భక్తులు అవ్వాలి. భక్తులు కాకుండా మనం ఎంత శ్రమ చేసినా కానీ శ్రమయైవై కేవలం కదా మనకి భాగవతమే చెప్తుంది. భగవచ్చింతన లేకుండా మనం చేసేటువంటి ఏ పనైనా సరే మనకి శ్రమనే మిగులుస్తుంది కానీ సుఖాన్ని మిగిల్చదు. కాబట్టి మనం పడేటువంటి కష్టానికి భగవంతుడు జోడించాలి. భగవంతుడిని జోడించకుండా మనం ఏ కర్మ చేసినా కానీ కష్టం తప్ప మనకి ఏమీ మిగలదు. అదే పరిస్థితి ఇప్పుడు దానవులకి ఎదురైంది. నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ. సాధయిత్వా మృతం రాజన్ పాయయిత్వా స్వకాన్ సురాన్. మంగతాయర్ మాతాజీ, హరే కృష్ణ. శ్రీష మాతాజీ చదవండి. హరే కృష్ణ. సాధయిత్వా మృతం రాజన్ పాయిత్వా స్వకాన్ సురాన్. పశ్యతాం సర్వభూతానాం యయౌ గరుడవాహనః. పశ్యతాం సర్వభూతానాం యయౌ గరుడవాహనః. రాజా సముద్రమంతన కార్యమును పూర్తి చేసిన తన భక్తులకు దేవతలకు అమృతము నొసగిన పిమ్మట భగవానుడు గరుడ వాహనారూడై అందరూ గాంచుచుండగా తన లోకమునకు పోయిను. హరే కృష్ణ. ఓకే, సో భగవంతుడు ఒక పర్పస్ మీద ఇక్కడికి వచ్చారు. ఎప్పుడైతే ఆ అమృతము అనేటువంటిది దేవతలకు దక్కింది, ఆ తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోయారు గరుడ వాహనం మీద. నెక్స్ట్ మూడవ శ్లోకం అన్నపూర్ణ మాతాజ్. సపత్నానాం పరామృద్ధిం దృష్ట్వా తేదితి నందన. జనని మాతాజ్. అమృత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సపత్నానాం పరామృద్ధి హరే కృష్ణ పరామృద్ధి దృష్ట్వా అమృష్యమాణ ఉత్పేతుర్దేవాన్ ప్రత్యుధ్యతాయుధ. దేవతల విజయమును గాంచిన దానవులు వారి మహోన్నత ఐశ్వర్యమును సహించ జారకపోయిరి. ఆ విధముగా వారు ఆయుధములను ధరించి దేవతల వైపు పరిగెడిరి. హరే కృష్ణ. సో సముద్ర మంథనంలో పూర్తిగా లాభాన్ని దేవతలై పొందారు కాబట్టి దేవతలకు ఐశ్వర్యవంతులు అయిపోయారు. సో దేవతల ఐశ్వర్యాన్ని చూసినటువంటి దానవులకి సహజమైనటువంటి స్వభావం ఏమిటి అని అంటే ఇతరుల ఐశ్వర్యాన్ని చూస్తే కొంత అసూయా స్వభావం అనేటువంటిది వస్తుంది. సో ఈ అసూయా స్వభావాన్ని కలిగినటువంటి ఈ దానవులు ఆయుధాలను తీసుకుని దేవతలతో యుద్ధం చేయడానికి బయలుదేరారు. జనని మాత. హరే కృష్ణ. నారాయణ పాద పద్మాశ్రితులకు దేవతలు అమృతపానముచే ఉత్తేజితులైన వారై పిమ్మట యుద్ధోత్సాహమున నానా విధములకు ఆయుధములతో దానవులను ఎదుర్కొనిరి. హరే కృష్ణ. ఇప్పుడు వీళ్ళకి శక్తి సామర్థ్యాలు వచ్చాయి, పైగా భగవంతుడి యొక్క కరుణ కూడా ఉంది దేవతలకి. ఇంతకు ముందు అదే దేవతలు అసురుల చేతిలో ఓడిపోయారు. అసురుల్ని ఎదిరించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అసురుల్ని ఎదిరించలేక అసురులతో యుద్ధం చేస్తే మనకి నష్టమే కలుగుతుంది అనేటువంటి విషయం వాళ్ళు తెలుసుకొని భగవంతుడిని ఆశ్రయించారు. భగవంతుడు ఆశ్రయించారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ తిరిగి అసురులతో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే వాళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధం అయ్యారు. ఒకప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా లేరు కానీ ఇప్పుడు మాత్రం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి? అప్పుడు వాళ్ళు భగవంతుని యొక్క ప్రసన్నతని కోసం వాళ్ళు ప్రార్థన చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ భగవంతుడు ప్రసన్నం అవడం కోసం ప్రార్థన చేసి భగవంతుని యొక్క కరుణను పొంది భగవంతుడి ద్వారా అమృతాన్ని పొంది ఉన్నారు కాబట్టి అప్పుడు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు. కాబట్టి అప్పుడు పరిస్థితుల్లో వాళ్ళు
అసురులతో యుద్ధం చేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి అన్ని రకాల ఆయుధాలని తీసుకుని అసురుల మీద యుద్ధం చేయడానికి సిద్ధమైపోయారు. ఓకే, నెక్స్ట్ అన్నపూర్ణ మాతాజీ. తత్ర దైవాసురో నామారణ పరమధారుణ. అన్నపూర్ణ మాతాజీ చదవాలి. శ్లోక నంబర్ ఒకసారి చెప్పరండి. 5 తొమ్మిదో 10వ అధ్యాయం 5వ శ్లోకం. ఓకే ప్రభు. మాతాజీ అన్నపూర్ణ మాతాజీ మీరు చదవండి మాతాజీ. చదువుతాను ప్రభుజీ. మాతాజీ మీరు రెడీగా ఉండండి మాతాజీ, బుక్ పెట్టుకొని రెడీగా ఉన్న తర్వాత హ్యాండ్ రైజ్ చేయాలి, లేట్ అయిపోతుంది. ఓకే ప్రభు. మీరు ఈ లోపల బుక్ రెడీ చేసుకోండి, వేరే వాళ్ళు చదువుతారు. రెడీగానే ఉన్నాను ప్రభుజీ. చదవండి మాతాజీ. తత్ర దైవాసురో నామారణ పరమదారుణ. రోధన్యుధన్వతో రాజం స్తుములో రోమహర్షణ. రోధస్యుధన్వతో రాజం స్తుములో రోమహర్షణ. రాజా క్షీరసాగర తీరమున దేవదానవులు నడుమ భీకరము రణము సంభవించెను. ఆ యుద్ధము ఎంత దారుణముగా నుండెనగా దానిని గూర్చి వినంతనే గగుర్పాటు కలగగలదు. హరే కృష్ణ ప్రభుజీ. భీకరమైనటువంటి యుద్ధం జరిగింది వాళ్ళిద్దరి మధ్య. సో ఆ యుద్ధం గురించి తలుచుకున్నా, ఆ యుద్ధం ఎలా జరిగిందో విన్నా కానీ ఒళ్ళు గగురు పొడుస్తుంది అనమాట. అంత దేవదానవులు అంటే, ఇప్పుడు ఒక పక్క దేవతలు కూడా శక్తి పొందారు అమృతాన్ని తాగడం వల్ల, భగవంతుడి కరుణ వల్ల. దానవులు ఆల్రెడీ శక్తివంతులు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి శక్తితోటి దేవతల్ని ఓడించి ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇద్దరు శక్తులు ఒకదానికొకటి సమయుజ్జిగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరు యుద్ధం చేస్తుంటే ఎవరూ ఓడిపోవట్లేదు. సో చాలా భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధాన్ని కలుసుకుంటేనే అది అది మనకి ఒళ్ళుకి కంపనాన్ని కలిగించేలాగా ఉందన్నమాట. నెక్స్ట్ 6వ శ్లోకం. ప్రియమాతాజీ. తత్రాన్యోన్యం నవత్నాస్తే సంరబ్ధ మనసోరణే. తత్రాన్యోన్ సమతే సపతస్తే సంరబ్ధ మనసోరణే. సమాసాధ్యాసి బిర్భాణైర్ నిషగ్ను విధాయుదై. సమాసాధ్య శిబిరాబ్రహై జగ్మర్వి విధ యుదై. భావము, ఆ యుద్ధమునందు ఇరుపక్షముల వారు హృదయమున తీవ్రమగు క్రోధంతో నిండిరి. ఆ విధంగా శత్రుత్వంచే వారు ఖడ్గములు బాణములు ఇతర ఆయుధంతో పరస్పరము కొట్టుకొనిరి. భాష్యము, ఈ విశ్వమునందు అనగా ఈ లోకమునందే గాక ఉన్నత లోకములందును ఎల్లప్పుడూ రెండు రకములకు జనులుందురు. సూర్య చంద్రాది గ్రహ పాలకులకు కూడా రాహు వంటి శత్రువులుందురు. సూర్య చంద్రులపై రాహువు దాడి చేసినప్పుడల్లా గ్రహణములు సంభవించుచుండును. ఈ ప్రకారము దేవదానవుల నడుమ యుద్ధము నిరంతరము కొనసాగునట్టున్నది. ఇరుపక్షములలోని బుద్ధిమంతులు కృష్ణ భక్తి భావంను చేపట్టనంత వరకు అది ఆగదు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదములు. సో ఒకళ్ళు భక్తులు, ఒకళ్ళు అభక్తులు. సో సహజంగానే భక్తుల మీదకి అభక్తులు దాడి చేస్తారు. దాడి చేసినప్పుడు భక్తుల యొక్క శక్తి సామర్థ్యాలు ఎక్కువగానే కల్పిస్తాయి. సో అదేవిధంగా ఇక్కడ కూడా దానవుల యొక్క శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు బాణాలు ఖడ్గాలు వేసుకొని వీళ్ళందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం భీకరంగా చేస్తున్నారు. ఎప్పటి వరకు యుద్ధం ఆగదు, ఎప్పటి వరకు యుద్ధం ఆగదు అని అంటే, ఎప్పుడైతే దానవులు భక్తులుగా మారుతారో అప్పుడు మాత్రమే ఆ యుద్ధం అనేటువంటిది ఆగుతుంది. లేదు అని అంటే భక్తుల మీద ఎప్పుడూ దాడి జరుగుతూనే ఉంటుంది, అభక్తుల యొక్క దాడి. అది ప్రస్తుతం కూడా జరుగుతూనే ఉంది మనందరి మీద. మనం ఏదో ఒక భగవంతుని సేవ చేద్దామని బయటికి వెళ్తే ఏదో ఒక రకంగా దానవులు మనల్ని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళని భక్తులు కన్నా మార్చాలి. లేదు అంటే కనుక ఈ గొడవ అనేటువంటిది ఎప్పటికీ సమసిపోయేటువంటిది. నెక్స్ట్ 7వ శ్లోకం. హేమలత మాతాజీ. హేమలత మాతాజీ అన్మ్యూట్ చేసుకోవాలి మీరు. హరే కృష్ణ గురుజీ. శంఖతూర్యా మృదంగానాం భేరీడ మరిణాం మహాం. శంఖతూర్యా మృదంగానాం భేరీడ మరిణాం మహాం. హస్త్యస్వర ధపత్ని
హస్య స్వరథ పత్తీనాం నదతాం విశ్వనో అభవత్. హస్తస్వర దప్తీనాం నడదాం నివ్యనో అభావత్. నిశ్వనో అభవత్. నిశ్వనో అభవత్. శంఖ తూర్య మృదంగ భేరి డమరుకనాదము గజాశ్వముల ధ్వని రథ పథాది సైనికులు చేసే శబ్దము అంతయు కలిసి అతి భీకరముగా ఉండెను. వాళ్ళు చేసేటువంటి యుద్ధమే భీకరంగా ఉండే, దానికి తోడు అక్కడ వస్తున్నటువంటి శబ్దాలు, ఆ శబ్దాలు వాళ్ళు చేస్తున్నటువంటి యుద్ధకాండ ఎంత చూస్తుంటే కనుక అంతా కూడా చాలా భీకరంగా ఉంది. నెక్స్ట్ 8వ శ్లోకం. హే హైమ హైమ హైమవతి మాత రతినో రతిభిస్తత్ర పత్తిభిః సహ పత్తయః. రథినో రతిభిస్తత్ర పత్తిభిః సహ పత్తయః. హయాహయైరి బాశ్చేభై సమసజ్జస్త సంయుగే. హయాహయైరి హయాహయైరి బాచేభ్యై సజ సజ్జంత సంయుగే. యుద్ధ సంగ్రమున రధికులు విరోధి పక్ష రధికులతోనూ, పదాతులు పదాతులతోనూ, అశ్వికులు విరోధి పక్ష అశ్వికులతోనూ, గజదళము విపక్ష గజదళములతోనూ పోరాడివి. ఈ ప్రకారము ఆ యుద్ధము సమాన నడమ జరిగను. హరే కృష్ణ ప్రభు దండా ప్రణామ. సో యుద్ధం చాలా గొప్పగా జరుగుతుంది. ఎందుకంటే జరుగుతున్నది ధర్మయుద్ధంలా ఉంది. ఎందుకంటే పదాతి దళ సైనికులు పదాతి దళ సైనికులతోటి, హస్వాల మీద ఉన్న సైనికులు హస్వాల మీద ఉన్న వాళ్ళతోటి, లేకపోతే గజాల మీద ఉన్న వాళ్ళు గజాల మీద ఉన్న వాళ్ళతోటి, అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టు, అంటే ఖడ్గం పట్టుకున్నవాడు ఖడ్గం పట్టుకున్న వాడితోటే, ఈట పట్టుకున్నవాడు ఈట పట్టుకున్న వాడితోటే, బాణం పట్టుకున్నవాడు బాణం పట్టుకున్న వాడితోటే యుద్ధం చేస్తున్నారు. అంటే ఇది న్యాయబద్ధంగా చేస్తున్నటువంటి యుద్ధంలాగా మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ 9వ శ్లోకం. సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఉష్ట్రై కేచిది భై కేచి అపరే యయుదు కరై. ఉష్ట్రై కేచి దిబిహై కేచి దపరే యుయుధు కరైహి. కేచి ఘౌర ముఖై రుక్షై ద్వీపి బిర్ హరి బిర్ భటాం. కేచిది గౌర ముఖై రుక్షై ద్వీపి బిహర్ బిర్హరి బిర్భటాః. భావము, కొందరు సైనికులు ఒంటెల మీద, కొందరు ఏనుగుల మీద, కొందరు గాడిదల మీద, కొందరు తెల్లని ముఖము కలిగిన కోతుల మీద, కొందరు ఎర్రని ముఖం కలిగిన కోతుల మీద, కొందరు పెద్ద పులుల మీద, మరి కొందరు సింహముల మీద నెక్కి యుద్ధము చేసిరి. ఈ ప్రకారము సర్వులు యుద్ధమును పాల్గొనిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇప్పుడైతే ఈ క్రూర జంతువులన్నీ మన కంట్రోల్లో ఉండవు. ఈ క్రూర జంతువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళ యొక్క కంట్రోల్లోకి తీసుకురాగలిగారు అప్పట్లో ఉన్నటువంటి అసురులు అయితే, దేవతలు అయితే. అందుకనే వాళ్ళ వాటన్నిటిని కూడా వాళ్ళ వాహనాలుగా మార్చుకున్నారు. సింహాల మీద, పులుల మీద కూడా కూర్చున్నారు, కోతుల మీద కూడా కూర్చున్నారు వాళ్ళ యొక్క వాహనంగా. సో కూర్చొని వాళ్ళు యుద్ధం చేయటం అనేటువంటిది జరుగుతుంది. సత్యవతి మాత, శరభైర్మహిషై ఖడ్గైర్గవయారుణై శివాభిరాకుభిః కేచిత్ కృకలాసై శశైర్నరై. శివాభిరాకు రాకుభిః కేచిత్ కకలాసై శశైర్నరైః. వస్త్రైరేకే కృష్ణసారైర్హం సైరణ్యే చాశూకరై. వస్త్రైరేకే కృష్ణసారైర్హం సైరణ్యే చాశూకరైః. అన్యే జలస్థల కథై సత్వైర్ వికృత విగ్రహై. అన్యే జలస్థల కథై సత్వైర్ వికృత విగ్రహై. సేనయోరుభయో రాజన్ వివిశుస్తే అగ్రతో అగ్రతః. సేనయోరుభయో రాజన్ వివిశుస్తే అగ్రతో అగ్రతః. రాజా, కొందరు సైనికులు గ్రద్దల మీద, కంకముల మీద, కొంగల మీద, తీగల మీద, భాస పక్షుల మీద నెక్కి యుద్ధం చేసి
మరికొందరు సొరచేపలైన మింగివేగల తిమింగలం మీద, కొందరు శరభ మృగముల మీద, కొందరు దున్నపోతుల మీద, ఖడ్గ మృగముల మీద, గోవులు ధేనువులు గవయ అరుణముల మీద నెక్కి యుద్ధం చేసి, ఇతరులు నక్కల పైన, ఎలుకల పైన, బల్లుల పైన, కుందేళ్ల పైన, మనుషుల పైన, మేకల పైన, నల్ల జింకల పైన, హంసల పైన, పందుల పైన ఎక్కి రణమును పాల్గొనిది. ఈ ప్రకారము జలస్థల గగన పశుపక్షాదుల మీద, ఇతర వికృతాకృతి కలిగిన జంతువుల మీద నెక్కి ఇరుపక్షముల వారు యుద్ధం చేసిరి. హరే కృష్ణ. ఓకే, మనం ప్రపంచ యుద్ధాలు చూసాం. ప్రపంచ యుద్ధాల్లో కేవలం ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? మనుషులే పార్టిసిపేట్ చేస్తారు. అంతేగాని ఇప్పుడు సమస్త జీవరాశులు కూడా ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేశాయి. అంటే యుద్ధం అనేటువంటిది అసురులకి దేవతలకి మధ్య మాత్రమే జరగట్లేదు. యుద్ధం అనేటువంటి దాంట్లో జంతువులు కూడా పాల్గొన్నాయి. సో పక్షులు కూడా పాల్గొన్నాయి, జలచరాలు కూడా పాల్గొన్నాయి యుద్ధం. అంటే ఇది ప్రపంచ యుద్ధం అనాలా, ప్రపంచ యుద్ధానికి మించిన యుద్ధం అనాలా? సో అంత అంత ఆ లెవెల్లో ఉందన్నమాట వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. సో జంతువుల మీద కూడా ఎక్కి, పక్షుల మీద కూడా ఎక్కి, జలచరాల మీద కూడా ఎక్కి వాళ్ళు యుద్ధం చేయడం అనేటువంటిది చేస్తున్నారు. మంగతాయారు మధ్య చదువుతారా? హరే కృష్ణ మంగతాయారు మధ్యజీ. ఓకే, మళ్ళీ శ్రీ మధ్య చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. చిత్రధ్వజ పటై రాజన్ నాత పాత్రై సీతామలై. చిత్రధ్వజ పటై రాజన్ తపత్రై సీతామలై. మహాధనైర్ వజ్రదండైర్ వ్యజనైర్ బార్హ చామరై. మహాధ్వనైర్ వజ దండై వ్యజనైర్ బార్హ చామరై. వాతోద్ధూతోత్తరోష్ణీషైర్ ఆర్చిర్భిర్వర్మ భూషణై. వాతో ధూతోత్తరుష్ణీర్షైరచిర్భిర్వర్మ భూషణై. పురద్భిర్విశదై శస్త్రై సుతరాం సూర్యరశ్మిభిః. సురద్భిర్విశదై శస్త్రై సుతరాం సూర్యరశ్మిభిః. దేవదానవ వీరాణాం ధ్వజిన్యౌ పాండునందనాం. దేవదానవ వీరాణాం ధ్వజిన్యౌ పాండునందన. రేజతుర్వీరమాలాభిర్ యాధసామివ సాగరౌ. రేజతుర్వీమాలాభిర్యాధసామివ సాగరౌ. రాజా పాండు వంశజ దేవదానవ యోధులందరూ ధ్వజపటముల చేత, మణిరత్న ఖచితమగు దండములు కలిగిన ఛత్రముల చేత, నెమలి ఈకల చేత తయారైన చామరముల చేత శోభించుచుండిరి. పైన వస్త్రము కింద వస్త్రము గాలిచే ఎగురుచుండగా వారు సహజ సౌందర్యంతో కనపట్టిరి. దేదీపిమానమగు సూర్యతేజములు వారి కవచములు ఆభరణములు వాడి అయిన ఆయుధములు మెరీచుండెను. ఈ ప్రకారం ఇరు సైన్యములు జలచర సమాకీర్ణమైన రెండు సాగరముల వలె గోచరించినవి. హరే కృష్ణ. సో ఇద్దరు సేన కూడా ఎలా ఉంది అని అంటే మహాసాగరం లాగా కనిపిస్తుంది. ఇరు సైన్యాలు కూడా జలచర సమాకీర్ణమైన రెండు సాగరములలా గోచరిస్తున్నాయి. అంటే వాళ్ళ యొక్క అలంకారాలు కూడా ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు ఇక్కడ. నెక్స్ట్ 16 నుంచి 10 కామేశ్వరి మాత. వైరోచనో బలి సంకేశో అసురాణాం చ మూపతిహి. వైరోచనో బలి సంకే సో అసురాణాం చ భూపతి. యానం వైహాయనం నామ కామఘం యమ నిర్మితం మయ నిర్మితం. యానం వైహాయాసం నామ కామఘం మయా నిర్మితం. సర్వసాంగ్రామికోపేతం సర్వాశ్చర్యమయం ప్రభో. సర్వసాంగ్రామికోపేతం సర్వాశ్చర్యమయం ప్రభో. అప్రతర్క్యమనిర్దేశ్యం దృశ్యమానం అదర్శనం. అప్రతర్కమనిర్దేశ్యం దృశ్యమానమదర్శనం. అస్తితస్తత్విమానాఘ్యం సర్వానీకాధిపైర్వృతః. అస్తితస్తద్విమానాఘ్యం సర్వానీకాధిపైరత్ కృత్యః. వాలవ్యజన చత్రాగ్నై రేజే చంద్రా ఇవోదయే. వాలవ్యజన చత్రాగ్నై రేజే చంద్ర ఇవోదయే.
హరే కృష్ణ ప్రభుజీ. విరోచన సుతుడు అసుర సేనా నాయకుడు నగు బలిచక్రవర్తి ఆ యుద్ధము కొరకు మనమడి విమానమును అధిరోధించెను. అత్యంత సుందరమగు అలంకృతమైన ఆ విమానము మాయా దానవునచే నిర్మితమై నానా విధములగు యుద్ధోపకరణములను కలిగి ఉండెను. అచింత్యము అనిర్దేశ్యమైన అది ఒకప్పుడు గోచరించుచు మరొకప్పుడు అదృశ్యంగా అదృశ్యమగు నిండెను. ఆ విమానమున సుందరమగు చత్ర ఛాయోలో ఆసీనుడై ఉత్తమమగు చామరములచే సేవించబడి బలిచక్రవర్తి సేనాపతులచే పరివేషితుడై సకల దిక్కులను ప్రకాశింపజేయు చంద్రుని వలె గోచరించెను. హరే కృష్ణ ప్రభుజీ. బలిచక్రవర్తి ఏమి తక్కువ శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి ఏం కాదు. బలిచక్రవర్తి దగ్గర కూడా దేవతల దగ్గర ఉన్నటువంటి విమానాలు ఉన్నాయి. అయితే ఈ విమానాలు ఎవరు తయారు చేశారట? మయధానవుడితో తయారు చేయబడ్డాయి. మయధానవుడు అసురులకి ఆర్కిటెక్ట్. ఏ విధంగా అయితే దేవతలకి ఎవరండి? విశ్వకర్మ. విశ్వకర్మ. సో దేవతలకి విశ్వకర్మ ఎలానో అలా మయధానవుడు దానవులకి. సో దానవులకి ఉన్నటువంటి సమస్త శక్తివంతమైన లేకపోతే కొంచెం గొప్పగా ఉన్నటువంటి ఏదైనా కానీ మయధానవుడు చేసినటువంటి. మయధానవుడు చాలా తెలివిగలవు, చాలా గొప్ప ఆర్కిటెక్ట్. ఎలా అంటే అసురులలో కూడా చాలా తెలివిగల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం చూస్తుంటే రాకెట్లు లాంచ్ చేస్తున్నారు, భగవంతుడిని నమ్మనటువంటి వాళ్ళని రాకెట్లు లాంచ్ చేసేటువంటి వాళ్ళు అంటే కొంతమంది ఉన్నారు. భగవంతుడిని నమ్మి రాకెట్లు లాంచ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అది వేరు విషయం. కానీ చాలా మంది సైంటిస్టులు చూస్తే వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప తెలివితేటలను కలిగి ఉన్నారు. కానీ వాళ్ళు భగవంతుడిని నమ్ముతారా అంటే చాలా ఎక్కువ మంది మాత్రమే భగవంతుడిని నమ్ముతారు. ఎక్కువ మంది సైంటిస్టులు భగవంతుడు లేడనే అంటారు. ఉన్నా కానీ వాళ్ళకి రుజువులు కావాలి, ఆ రుజువుల కోసం వాళ్ళు ప్రయోగాలు కూడా చేస్తారు. అలాంటి సైంటిస్టులు మరి వాళ్ళకి తెలివితేటలు ఎంత ఉన్నాయి అని అంటే కొత్త క్రియేషనే చేసినట్లు మనకు కనిపిస్తుంది. ఒక శాటిలైట్ నిర్మించడము లేదంటే ఒక ఏదో ఒక సృష్టిలో మనం తెలుసుకోలేనటువంటి విషయాలను తెలుసుకునేటువంటి స్థితి వరకు కూడా వాళ్ళకి జ్ఞానం అనేటువంటిది ఉంటుంది. అలాంటి జ్ఞానమే మయధానవుడికి కూడా ఉంది. కాకపోతే మయధానవుడికి ఉన్నటువంటి జ్ఞానాన్ని భగవంతుడి యొక్క సేవలో కాకుండా అసురుల సేవలో ఉపయోగించేస్తున్నారు. అసురులకు కూడా ఒక శక్తివంతమైనటువంటి విమానాన్ని తయారు చేసి ఇచ్చారు, అది బలిచక్రవర్తి అధిరోహించారు. అలాంటి విమానం మీద ఎక్కినప్పుడు ఎలా ఉన్నాడంట? ఆకాశంలో చంద్రుల్లా కనిపిస్తున్నాడు బలిచక్రవర్తి. అలాంటి విమానంలో సేవలు కూడా పొందుతున్నారు ఆయన. సో అలాంటి విమానం మీద ఆయన ఆసీనుడై ఉత్తమమైనటువంటి చామరలతోటి సేవింపబడుతూ సేనాపతులచే పరివేష్టితుడై సకల దిక్కులను ప్రకాశింపజేసేటువంటి చంద్రుడు లాగా ఆయన కనిపిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 29 నుంచి 20 అనుపమ మాతజ. హరే కృష్ణ ప్రభు. తస్యాసం సర్వతో యానై యూధానాం పతయో సురా. తస్యాసం సర్వతో యానై యూధానాం పతయో సురా. నముచిహి శంభరో బాణో విప్రచిత్తరయో ముఖః. నముచిహి శంభరో బాణో విప్రచిత్తరయో ముఖః. విమూర్ధా కాల నాభోధా ప్రహేతిర్హేతిరిల్వలః. విమూర్ధా కాల నాభోధం ప్రహేతిర్హేతిరిల్వలః. శకునిర్భూత శంతాపో వజ్రదంశ్రో విరోచనః. శకునిర్భూత సంతాపో వజ్రం దంశ్రో విరోచనః. అయగ్రీవః శంకుశిరా కపిలో మేఘుధంధుభిః. హయగ్రీవం శంకుశిరః కపిలో మేఘధుందుభిః. ఆరకశ్చక్రదృక్శుంభో నిశుంభో జంభ ఉత్కలః. తారకశ్చక్రదృక్శుంభో నిశుంభో జంభ ఉత్కలః. అరిష్టోరిష్టనేమిశ్చ యమశ్చ త్రిపురాధిపః. అరిష్టోరిష్టనేమిశ్చ మయశ్చ త్రిపురాధిపః. అన్యేపౌలోమకాలేయ నివాత కవచాదయః. అన్యేపౌలోమకాలేయ నివాత కవచాదయః. అలబ్ధభాగా సోమస్య కేవలం క్లేశభాగినః. అలబ్ధం భాగ సోమస్య కేవలం క్లేశభాగినః. సర్వయేతేరణముఖే బహుశో నిర్జితామరా. సర్వయేతేరణముఖే బహుశో నిర్జితామరః.
సింహనాథాన్ విముంచంత శంకాన్ దద్ముర్మహారావ శంకాన్ దద్ముర్మహారవహన్ హారవాన్ సింహనాథాన్ విముచ్యంత శంఖాన్ దదుర్మహారణవాన్ దృష్ట్వా సపత్నానుచిక్తాన్ బలభిత్కుపితో భృశం దృష్ట్యా సపత్నానుత్సంత దృష్ట్యా సపత్ సం సపత్నానుత్కాన్ బల విత్కూపితో భృశం భావం అసుర సేనాపతులు తమ రథములను అధిరోహించి బలిచక్రవర్తికి అన్ని దిక్కుల నిలిచిరి నముచి శంబరుడు బాణుడు విప్రచిత్తి అయోముఖుడు విమూర్ఖుడు కాలనాభుడు ప్రహేతి హేతి ఇల్వలుడు శకుని భూత సంతాపుడు వజ్రదంశుడు విరోచనుడు హయగ్రీవుడు శంకుశిరుడు కపిలుడు మేఘదుందువి తారకుడు చక్రద్రుక్కు శుంభుడు నిశుంభుడు జంబుడు ఉత్కలుడు అరిష్టుడు అరిష్టనేమి త్రిపురాధిపుడు మయుడు పౌలుముని సుతులు కాలేయులు నివాత కవచులు వారిలో ఉండిరి. ఈ దానవులందరకు సాగరమందన శ్రమయే మిగిలెను కాని అమృత భాగము లభించలేదు. ఇప్పుడు వారందరూ దేవతలతో యుద్ధం చేయించు తమ సైన్యమును ఉత్సాహపరచుట కొరకు సింహనాదము చేసి బిగ్గరగా శంఖంలో ఉదిరి క్రూరులకు శత్రువులు కలుగ చేసిన ఈ పరిస్థితిని గాంచి ఇంద్రుడు మిగుల కుపితుడయ్యను. హరే కృష్ణ ప్రభు. సో అసురులందరి పేర్లు చెప్తున్నారు ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది. వీళ్ళందరూ కూడా సముద్ర మంథన సమయంలో చాలా కష్టపడ్డారు పాపం, కానీ వాళ్ళు భగవంతుడికి భక్తులు కాకపోవడం వల్ల వాళ్ళకి దక్కాల్సినటువంటిది దక్కలేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కోపంతో ఉన్నారు, అందుకని దేవతల మీద యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధం ప్రకటించినప్పుడు వాళ్ళ వాళ్ళ సైన్యాన్ని ఉత్సాహపరచడం కోసం యుద్ధంలో అరుస్తున్నారు, శంఖనాదాలు చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే క్రికెట్ ఆడేటప్పుడు ఒక ఒక ప్లేయర్ ఆడుతుంటే ఇంకొక ప్లేయరు ప్రోత్సహించడం కోసం అరుస్తూ ఉంటాడు పక్క నుంచి. సో ఆ విధంగా సైనికులందరినీ కూడా ఉత్సాహపరచడం కోసం వీళ్ళందరూ కూడా సైనిక నాయకులు అనమాట. వీళ్ళందరూ కూడా ఉత్సాహపరుస్తున్నారు, అరుస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితిని చూసినటువంటి ఇంద్రుడికి ఇంకా కోపం వచ్చింది, అంటే రెచ్చిపోయాడు అనమాట. ఇంకా అంటే అవతల వాళ్ళు ఇంకా ఎక్కువగా ప్రోత్సాహాన్ని పొంది ఇంకా ఎక్కువగా యుద్ధం చేయడానికి సిద్ధమైనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా బలాన్ని పుంజుకొని ఇంకా ఎక్కువగా వాళ్ళు యుద్ధం చేయాలి అనేటువంటి ఉంటారు. ఆ విధంగా నెక్స్ట్ 25వ శ్లోకం మంగతాయర్ మాత. హరే కృష్ణ ప్రభుజీ. ఐరావతం దిక్కరిణాం ఆరుడః సుషభేశ్వరాట్. ఐరావతం దిక్కరుణమారుడః సుషభేశ్వరాట్. యతా యతా శ్రవత్ ప్రసవన్ అముధయాద్రి మహర్పతిః. యదా సః ప్రస్రవణం అదయాద్రి మహర్పితః. హరే కృష్ణ ప్రభువాదుల భావము. ఏ దిక్కునైనా వెళ్ళగలిగినది, మధుజలధారలను కురిపించినది అయిన ఐరావత జగమనెక్కి ఇంద్రుడు శలయాళ్లను కూడినట్టు ఉదయాద్రిపై ఉదయించడి సూర్యుని కాతికి వచనించెను. ప్రభువాదుల భాష్యము. ఉదయగిరిపై విశాలమగు సరస్సులు కలవు, వాని నుండి జలములు నిరంతరము జలపాతమ ప్రవహించుచుండెను. అదే విధముగా ఇంద్రుడు వాహనము ఐరావతము మధుజలధారలను ఇంద్రునిపై కురిపించుచుండెను. ఆ రీతిగా ఐరావతమును ద్రోహించిన స్వర్గరాజు ఇంద్రుడు ఉదయగిరిపై ఉదయించుచున్నట్టు దేదీప్యమాన సూర్యునలో గోచరించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు సముద్ర మంత్రంలో ఇంద్రుడికి ఐరావతం దొరికింది, గుర్తుందండి? సముద్ర మంత్రం సమయంలో ఇంద్రుడికి ఐరావతం దొరికింది. ఇప్పుడు ఐరావతం మీద ఎక్కి ఇప్పుడు యుద్ధంలోకి వస్తున్నారనమాట. ఎలా అనిపిస్తుంది అంటే, ఐరావతం మీద ఎక్కినటువంటి ఇంద్రుడు యుద్ధ రంగంలోకి రావడానికి చూస్తుంటే సముద్రపు ఓటి నుంచి సముద్రం సూర్యుడు ఏ విధంగా అయితే ఉదయిస్తాడో ఆ విధంగా ఒక్కసారిగా అక్కడ ఐరావతం మీద ఇంద్రుడు కనిపించడం అనేటువంటిది జరిగింది. సూర్యుడు ఉదయించినట్లు అనమాట, అంటే అంత గొప్పగా ఉన్నారనమాట ఇంద్రుడు. నెక్స్ట్ 26 సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్సనము. తస్యాసం సర్వతో దేవా నానా నానా వాహ ధ్వజాయుధాం. తస్యాసం సర్వతో దేవా నానా వాహ ధ్వజాయుధః. లోకపాలా సహ గణైర్ వాయుగ్ని వరుణాదయః. లోకపాలా సహ గణైర్వై వాయుగ్నా వరుణాదయః. భావం ప్రపంచ. హరే కృష్ణ.
స్వర్గరాజు ఇంద్రునికి అన్ని వైపులా నానా విధములకు వాహనములయందు ఆసీనులైన వారు ధ్వజాయుధ శోభితులనకు వాయువు అగ్ని వరుణుడు మున్నగు లోకపాలురు తమ తమ గుణములతో పాటు నిలిచి ఉండేది. థ్యాంక్ యూ ప్రభు హరి. ఓకే, ఇంద్రుడికి కూడా సపోర్ట్ చేసింది. ఇంతకు ముందు అసురులకి, అసురుల సేనా నాయకుల్ని అసురులకి సపోర్ చేసే వాళ్ళందరి పేర్లతో సహా ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు ఇంద్రుడికి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళ గురించి. సో ఇంద్రుడి పక్షంలో ఎవరున్నారు? స్వర్గరాజు ఇంద్రుడికి అన్ని వైపులా నానా విధములకు వాహనముల ఎందు ఆసీనులైన వారు ధ్వజాయుధ శోభితులు అగు వాయువు అగ్ని వరుణుడు మునగు లోకపాలకులు అందరూ కూడా తమ తమ గణములతో పాటు నిలిచి ఉన్నారు. సో లోకపాలకులు అంటే భగవంతుడు నియమించినటువంటి దేవతలు, మన అందరి కోసం, మనందరినీ పాలించడం కోసం, మనందరికీ కావాల్సింది ఇవ్వడం కోసం భగవంతుడు వీళ్ళందరినీ కూడా నియమించారు. అందుకని వీళ్ళని లోకపాలకులు అని అంటారు. లోకపాలకుల యొక్క లోకాలన్నీ కూడా బ్రహ్మదేవుడి యొక్క లోకానికి చుట్టూతో ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆయుధాలతోటి వాళ్ళ ఆసనాల మీద, వాహనాల మీద వాళ్ళందరూ కూడా ఇంద్రుడికి సపోర్ట్ చేయడం కోసం రావడం అనేటువంటిది జరిగింది. 27వ శ్లోకం రామారావు ప్రభుజీ. తే అన్యోన్యం అభి సంసృత్య క్షిపంతో మర్మభిర్మిద. రామారావు ప్రభుజీ, మనం సంస్కృత్య క్లిపంతో మర్మభిర్భిస్తా అహ్వాయంతో విషంతో గ్రే యుయుధుర్ద్వంద్వ యోధిన. అహ్వయంతో విషంతో అగ్రే యుయుధుర్ధన యోధిన. మ్యూట్ అయ్యారు. హరే కృష్ణ. దేవదానవులు ఒకరికొకరు ఎదురై హృదయము తూట్లు పడి పలుకులతో నిందించుకొనుచు పిదప మరింత దగ్గరకు వచ్చి ద్వంద్వ యుద్ధమునకు దిగిరి. సో యుద్ధం అంటే ఓన్లీ ఆయుధాలతోనే చేయట్లేదు, మాటలతో కూడా చేస్తున్నారు. ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటూ వాళ్ళు యుద్ధాలను చేస్తూ ఉన్నారంట. ఎందుకు నిందించుకుంటున్నారండి? దానవులు ఎందుకు నిందిస్తారు దేవతల్ని? అమృతం దొరకలేదని ప్రభుజీ, అమృత బాండం కోసం. మా వాటా మీరు తీసుకున్నారని కదా. హరే కృష్ణ గురు. యుయోధాబలిరింద్రేణ తారకేణ గుహో అస్యత. యుయోధాబలిరింద్రేణ తారకేణ గుహోస్యత. వరుణో హేతి నాయుధ్యం మిత్రో రాజం ప్రహేతినా. వరుణో హేతినా యుద్ధ్యం నిత్రో రాజం ప్రహేతినా. రాజా బలిచక్రవర్తి ఇంద్రునితో, కార్తికేయుడు తారకునితో, వరుణుడు హేతితో, మిత్రుడు ప్రహేతితో యుద్ధము చేసిరి. ఎవరు శక్తి కొలది? వాళ్ళు ఆ శక్తికి సమానమైన శక్తి కలిగినటువంటి ఇతర పక్షంలో ఉన్నటువంటి వాళ్ళతో యుద్ధం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ బలిచక్రవర్తి అసురులందరికీ కూడా రాజు, మరి ఇంద్రుడు దేవతలందరికీ కూడా రాజు. కాబట్టి బలిచక్రవర్తి ఇంద్రుడితోటి యుద్ధం చేస్తున్నారు, కార్తికేయుడు తారకునితోటి యుద్ధం చేస్తున్నారు, తారకాసురుడు కూడా అసురుల్లో చాలా పెద్ద అసురుడు అన్నమాట. చివరికి కార్తికేయుడు చేతిలోనే తారకాసురుడు మరణించడం అనేటువంటి జరుగుతుంది. వరుణుడు హేతితోటి, మిత్రుడు ప్రహేతితోటి యుద్ధం చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ 29వ శ్లోకం యమస్తు కాలనాభేన విశ్వకర్మాయమేన వై. ఏస్తు కాలనాభేన విశ్వకర్మామయేన వై. శంభరో యుయుధే త్రస్తా సవిత్రాతు విరోచనః. శంభరో యుయుధే త్రస్తా సమిత్రాతు విరోచనః. భావము, యమరాజు కాలనాభినితో విశ్వకర్మ మయదానునితో త్రస్త శంభరునితో సూర్యుడు విరోచనితో యుద్ధం కావించిరి. హరే కృష్ణ. ఎస్, అసురుల్లో కూడా యమరాజు అంత శక్తి గలవాడు కాలనాభుడు అట. విశ్వకర్మ దేవతల వైపు అయితే మయధానవుడు అసురుల వైపు, త్వష్ట దేవతల వైపు అయితే. త్వష్ట ఎవరో గుర్తుందని
త్వష్ట ఎవరో గుర్తున్నారా? వృత్తాసురుడి తండ్రి ప్రభు. వృత్తాసురుడి తండ్రి, రైట్. వృత్తాసురుడి తండ్రి. త్వష్ట కూడా దేవతరే, కానీ త్వష్ట భార్య అసుర, అసురు అసుర జాతికి చెందినటువంటి ఆమె. అందుకనే ఆయన యొక్క పుత్రుడు వృత్తాసురుడు ఇంద్రుడితో యుద్ధం చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే దేవతల పక్షంలో కాకుండా అసురుల పక్షానికి కూడా యజ్ఞంలో సంభారాలు అందిస్తారు త్వష్ట యొక్క పుత్రుడైనటువంటి విశ్వం, విశ్వమూర్తి అండి, విశ్వం ఏదో ఉంది పేరు, గుర్తుందా ఎవరికైనా? పేరు గుర్తులేదు నాకు, పేరు దానికి మూడు తలకాలు ఉండేవి, గుర్తుందండి. సో ఆయన దేవతల తరఫున దేవతల యొక్క గురువు అయినటువంటి బృహస్పతి వాళ్ళని వదిలేసి వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన యజ్ఞం చేస్తారు నారాయణ కవచం కోసం. సో యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞంలో ఇచ్చినటువంటి సంభారాలు అసురుల కోసం కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆయన త్వష్ట, త్వష్ట శంభునితోటి, సూర్యుడు విరోచనునితోటి యుద్ధం చేయడం అనేటువంటిది జరుగుతుంది. విరోచనుడు ఎవరండి? ప్రహ్లాద్ మహారాజు కొడుకు. బలిచక్రవర్తి తండ్రి, ప్రహ్లాద్ మహారాజు కొడుకు, ఏదైనా ఒకటే, రైట్. నెక్స్ట్ 30-31 స్వామిశ్రీ మాతాజీ. ఎస్ ప్రభుజీ. అపరాజితేన నముచీర్ అశ్వినో వృషపర్వణ. అపరాజితేన సముచిర్వ నౌ వృషపర్వణ. సూర్యో బలిసుతైర్దేవో బాణజ్యేష్టైశతేన చ. సూర్యో బలిసుతైర్దేవో బాణజ్యేష్టశతేన చ. రాహుణా చ తథా సోమః పూలోం పులోం నాయుయుధే అనిలః. రాహుణా చ తథా సోమః పులోమా యుయుధే అనిలః. నిశుంభ శుంభయో దేవీ భద్రకాళీ తరస్విని. శుశుంభ శుంభయో దేవీ భద్రకాళీ తరస్విని. అపరాజితుడు సముచితో అశ్విని కుమారులు వృషపన్వినుడితో సూర్యుడు బలిచక్రవర్తి యొక్క నూరుగురు పుత్రులకు బాణుడు మున్నగు వారితో చంద్రుడు రాహుతో పోరాడిరి. వాయుదేవుడు పులోమునితో శంభు నిశంభువులు మహాశక్తి స్వరూపిణి అయిన భద్రకాళితో అంటే దుర్గాదేవితో యుద్ధము చేసిరి. హరే కృష్ణ. సో యుద్ధము కొంతకాలం పాటు జరిగింది అన్నమాట. నెక్స్ట్ 32-34 వృషాకపిస్తు జంభేణ మహిషేణ విభావసుః. వృషాకపిస్తు జంభేణ మహిషేణ విభావసు. ఇల్వలః ఇల్వలః సంహ వాతాపీర్ బ్రహ్మపుత్రైరరిందమా. ఇల్వలా సహ వాతాపి బ్రహ్మపుత్రై అరిందమా. కామదేవేన దుర్మర్షా ఉత్కలో మాతృభిః సహ. కామదేవేన దుర్మర్ష ఉత్కలో మాతృభిః సహ. బృహస్పతిశ్చో శనశా నరకేణ శనైశ్చరః. బృహస్పతిశ్చో శనశా నరకేణ శనైశ్చరః. మరుతో నివాత కవచై కాళేయైర్వసవో అమరా. మరుతో నివాత కవచై కాళేయై వసో అసుర అమర. విశ్వే దేవాస్తు పౌలోమై రుద్ర క్రోధవశై సహః. వే దేవాస్తు పౌలోమై రుద్ర క్రోధవశై సహా. పరీక్షణ ప్రేమ శత్రు దమన పరీక్షణ మహారాజా, శివుడు జంబునితో విభావసు మహిషాసునితో యుద్ధము చేసిన ఇల్వలుడు తన సోదరుడు వాతాపిని కూడి బ్రహ్మసుతులతో పోరాడెను. దుర్మర్షుడు మన్మధునితో ఉత్కలుడు దేవి మాతృకతో పోరాడగా బృహస్పతి శుక్రాచార్యునితో శనైశ్వరుడు నరకాసురునితో పోరాడి. మరుతులు నివాత కవచులతో, వసువులు కాలకైరని అసురులతో, విశ్వేదేవులు పౌలోములతో, రుద్రులు క్రోధవశులతో యుద్ధము చేసిరి. హరే కృష్ణ ప్రభు దండాత్మ. సో ఎవరెవరు ఎవరితో యుద్ధం చేశారు అంటే వీళ్ళందరి పేర్లతో సహా ఇచ్చారు కాబట్టి
ఎంతమంది అసురులు ఉన్నారు, ఎంతమంది దేవతలు ఉన్నారు, సమయుజ్జీలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా కల్పితమైనది కాదు. కల్పితమైనది అయితే ఇంత క్యారెక్టర్ని సృష్టించడం అనేటువంటిది సాధ్యం కాదు. ఓకే, ఇంతమంది దేవతలు అసురులు యుద్ధం చేస్తున్నారు. నెక్స్ట్ సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తయేవ మాజా వసురా సురేంద్ర. తయేవ మాజా వసురా సురేంద్ర. ద్వంద్వేన సంహత్య చ యుధ్యమానః. ద్వంద్వేన సంహత్య చ యుధ్యమానః. అన్యోన్యమాసాధ్య నిజగ్న రోజస. అన్యోన్యమాసాధ్య నిజగ్న రోజస. జగీషవస్తీక్ష్ణ శరాసితోమరై. జిగీషవస్తీక్ష్ణ శరాసితోమరై. భావము, ఈ దేవదానవులందరూ సమరోత్సాహముతో యుద్ధరంగమున సమకూడిన వారై మహాబలంతో ఒకరినొకరు ఎదుర్కొనిరి. ఎల్లరూ విజయవాంఛితులై తీక్ష్ణముగ బాణములతోను ఖడ్గములతోను తోమరములతోను కొట్టుకొని చుద్వంద్వ యుద్ధము చికావించిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇద్దరు కూడా నేను గెలవాలంటే నేను గెలవాలి అన్నట్టు ఈ దేవతలు దానవులు కూడా ఒకరితో ఒకళ్ళు యుద్ధం చేయడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మల్లిష్ఠు మాతాజీ. భుషిణ్ణి బిశ్చక్ర గదర్ష్ణి పట్టిషై. భుషిండి భుషిండి బి చక్ర గదర్ గదర్ష్టి షష్టి సై. శక్తుల్ముఖై ప్రాస పరస్వధైరపి. శక్తుల్ముఖై ప్రాస పరస్వధైరపి. నిస్త్రింశభల్లై పరిఘై సముద్ధరై. నిస్త్రింశభల్లై పరిఘై సముద్ధరై. సభింది పాలైశ్చ శిరాంసి చిచ్చిదుహు. సభంది పాలైచ శిరాంసి చిచ్చుదుహు. భుషుండి చక్రములు గదలు వృష్టి పట్టిసములు శక్తి ఉల్ముఖములు ప్రాసములు పరుసువులు నిస్త్రుంసలు బల్యములు పరిఘలు ముద్గరములు బిందిపాలము మొన్నగు ఆయుధములతో వారు పరస్పరము తలలు నరుపుకొనిరి. ఓకే, సో వీళ్ళందరూ కూడా ఒకళ్ళు ఒకళ్ళు యుద్ధం చేస్తూ ఒకళ్ళ తలలు ఒకళ్ళు నరుక్కోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 37 అమృత మాతాజీ చదువుతారా? ఓకే. హరే కృష్ణ ప్రభు చదువుతా. గజాస్తురంగ సరదా పదాతయః. గజాస్తరంగా సతత్ సరతా పదా పదాతయః. సారో సారో హవాః వివిధా వికండితా. సారో సారోహవ సారోహవః వివిధా కవి వికండితః. నికృత్త బాహో ఋషిరోధరాంగ్రయా. నికృత్త బాహో ఋషిరోధరాంగ్రయా. చిన్న ద్వజేష్వా సతసు సతసు సతనుత్రభూషణ. చిన్న ద్వజేష్వా సతనుత్రభూషణ. హరే కృష్ణ. గజములు అశ్వములు రథములు రథికులు రథికులు పదాది దళము దళము నానా విధములకు వాహనములు ఆ వాహనములతో పాటు వారిని వాణిని అధిరోహించిన వారు ఖండితులైరి. యోధుల భుజములు తోడలు శిరములు కాళ్ళు కాళ్ళు తెగిపడినవి. వారి ధ్వజములు విల్లులు విల్లులు కవచములు ఆభరణములు చిన్న భిన్నములై చిన్న భిన్నములైనవి. హరే కృష్ణ ప్రభుజీ. సో యుద్ధం అనేటువంటి జరిగినప్పుడు కేవలం ప్రాణ నష్టం మాత్రమే జరగదు, అక్కడ ఆస్తి నష్టం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి జంతువులు కూడా చనిపోతున్నాయి. సో ఇక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు అవతల పక్షంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క శిరస్సును చంపడమే కాదు, శిరస్సును ఖండించడమే కాదు, వాళ్ళు ఎక్కినటువంటి వాహనానికి కూడా వాళ్ళు ఎక్కినటువంటి ఆ యొక్క జంతువు మీద ఏది ఏ జంతువు మీద ఎక్కైతే కూర్చొని వాళ్ళు యుద్ధం చేస్తున్నారో ఆ జంతువు యొక్క తల కూడా నరికిస్తారు. సో ఆ విధంగా అక్కడ యుద్ధం అనేటువంటి జరుగుతుంది. అక్కడ అన్ని కూడా కాళ్ళు చేతులు మొండ్యాలు శిరస్సులు తెగిపడి ఉన్నాయి. సో ఆ విధంగా యుద్ధం అనేటువంటిది చాలా ఘోరంగా జరుగుతుంది. నెక్స్ట్
లాస్ట్ శ్లోకం చదువుదాం. సత్యవతి మాతాజీ. హరే కృష్ణ. తేషాం పదాఘాత రథాంగ చూర్ణితాం. తేషాం పదాఘాత రథాంగ చూర్ణితాత్. దామోదనాదుల్భణ ఉత్తితస్తదా. దాయోధనాదుల్భణ ఉత్తితస్తదా. రేణుర్దిశకం ద్యుమణిం చ చాదయన్. రేణుర్దిశంఖం ద్యుమణిం చ చాదయన్. న్యవర్తతా సృక్సుతిభిః పరిప్లుతాత్. న్యవర్తతా సృక్సుతిభిః పరిప్లుతాత్. దేవదానవుల పదాఘాతం చేతను రథ చక్రముల చేతను ప్రచండంగా చెలరేగిన ధూళి అంతరిక్షంలో సూర్యమండలం వరకు సమస్త దిక్కులను కప్పివేశాను. కానీ వెనువెంటనే రక్త బిందువులు గగనమంతయు చిందుట వలన ధూళి మేఘము ఆకాశమున తొలగిపోయెను. ప్రపద్ల వారి భాష్యం. ధూళి మేఘం గగనమంతయు నిండినను రక్త బిందులు సూర్యమండలం వరకు చెందినప్పుడు అది ఇక ఏమాత్రం ఆకాశంలో తేలకుండెను. రక్తము సూర్యమండలం వరకు చెందినదని చెప్పబడినప్పటికీ చంద్రుని వరకు చేరినదని చెప్పకపోవట ఇచ్చట గమనించదగిన విషయము. కనుక శ్రీమద్ భాగవతునందే మరొక చోట్ల చెప్పబడినట్లు ధరణికి దగ్గరగా ఉన్నది సురుడే గాని చంద్రుడు కాడు. ఈ విషయమును మనము ఇదివరకే పలు చోట్ల చర్చించున్నాం. మొదట సూర్యుడు, తర్వాత చంద్రుడు, ఇది బంగారకుడు, బృహస్పతి మున్నగునవి వచ్చును. సూర్యుడు ధరాతలం నుండి 9 కోట్ల నా ప్రభుజది 9 కోట్ల 30 లక్షల మైళ్ళ దూరంలో ఉన్నాడు. ఇక చంద్రుడు సూర్యుని నుండి 16 లక్షల మైళ్ళ దూరంలో ఉన్నట్లు శ్రీమద్ భాగవతంలో మనకు తెలియచున్నది. కనుక భూమికి చంద్రుని గల దూరము 950 లక్షల మైళ్ళు. రోదసి నౌక గంటకు 18,000 మైళ్ళ వేగంతో ప్రయాణించగలిగినదైనచో కేవలం 4 రోజులు చంద్రుని ఎట్ట చేరగలదు. ఆ వేగంతో ప్రయాణించినచో చంద్రుని చేరుటకు కనీసము 7 మాసాల కాలం పట్టగలదు. కనుక రోదసి అని ఒక చంద్రమండలం 4 రోజులలో చేరుట అసంభవము. సో ఇక్కడ యాక్చువల్గా వీళ్ళందరూ కూడా ఈ పదాతి దళాలు, లేకపోతే గజాల మీద, రథాల మీద, లేకపోతే గుర్రాల మీద, పులుల మీద, సింహాల మీద, కోతుల మీద ఎక్కి అందరూ కూడా యుద్ధాలు చేస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మొత్తం కింద ఉన్నటువంటి దుమ్ము ధూళి మొత్తం కూడా గాల్లోకి వచ్చేస్తుంది. మొత్తం కూడా దుమ్ముతో నిండిపోయింది అన్నమాట. ఎప్పుడైతే యుద్ధం భీకరంగా మారిపోయిందో, ఎప్పుడైతే ఒకళ్ళని ఒకళ్ళు చంపేసుకుంటున్నారు, వాళ్ళ యొక్క రక్తం అనేటువంటిది ఎక్కడ వరకు చెందిందంట, సూర్యమండలం వరకు చెందింది. ఆ రక్తం అనేటువంటిది సూర్యమండలం వరకు చెందేసరికి ఈ యొక్క వాతావరణంలో ఉన్నటువంటి దుమ్ము ధూళి అంతా కూడా ఆ రక్తం చెందడం వల్ల మొత్తం కూడా మళ్ళీ ఇదైపోయింది, మొత్తం తొలగిపోయింది. ఆ ధూళి మేఘాలన్నీ కూడా తొలగిపోవడం అనేటువంటిది జరిగింది. అయితే మనకి భాగవతం ఏం చెప్తుంది అనంటే, సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్నారు, చంద్రుడు భూమి కంటే దూరంగా ఉన్నారు, అంటే సూర్యుడి కంటే దూరంగా ఉన్నారు. ఇది మనకి భాగవతం తెలియజేస్తున్నటువంటి విషయం. అందుకనే ఇప్పుడు రక్తం కూడా సూర్యమండలం వరకు చేరింది అంటున్నారు, కానీ చంద్రమండలం వరకు చేరింది అని అనలా. సూర్యమండలం వరకు చేరింది కానీ చంద్రమండలం వరకు చేరలేదు. అంటే చంద్రుడు సూర్యుడి కంటే కూడా దూరంలో ఉన్నారు అనేటువంటి విషయం మనకు అర్థం. సో భాగవతంలో మనకి శాస్త్రంలో ఇవ్వబడినటువంటి లెక్కల ప్రకారంగా సూర్యుడు మనకి 9,30,000 కోట్ల 30 లక్షల మైళ్ళ దూరంలో ఉంటే, చంద్రుడు మనకి సూర్యుడి కంటే కూడా 16 లక్షల మైళ్ళ దూరంలో ఉన్నది. అంటే 9,50,000 కోట్ల 50 లక్షల మైళ్ళ దూరంలో చంద్రుడు ఉన్నారు. సరే, చంద్రుడి దగ్గరికి ప్రయాణం చేసాం మేము, రాకెట్ల మీద మేము లాంచ్ చేసి మేము చంద్రుడి దగ్గరికి వెళ్ళాము, మేము అక్కడ జెండా పాతాము అని చెప్పుకునే సైంటిస్టులు, వెళ్ళింది బహుశా చంద్రుడి దగ్గరకు కాదేమో. అంటే లేదా శాస్త్రంలో చెప్పబడినటువంటి చంద్రుడు వేరు, వీళ్ళు వెళ్ళినటువంటి చంద్రుడు వేరు. సో యాక్చువల్ చంద్రుడు వేరు అసలు. సో ఆ చంద్రుడు సూర్యుడి కంటే దూరంలో ఉన్నారు. అలాంటి చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే కనీసంగా 7 నెలల టైం పడుతుంది. ఏ స్పీడ్తో అయితే ఇప్పుడు రాకెట్ని లాంచ్ చేసి చంద్రుడి దగ్గరికి వెళ్ళాము అని చెప్పారో అదే స్పీడ్తో ప్రయాణం చేస్తే కూడా 7 మాసాలు పడుతుంది. కానీ 4 రోజుల్లోనే పోయారు అంటే పోయింది చంద్రుడి దగ్గరికి కాదు, వేరే ఏదో గ్రహం దగ్గరికి పోయి మేము నిజంగా చంద్రుడి దగ్గరకు పోయాము అని అనుకుంటున్నారు. అది మన యొక్క భ్రమ. కాబట్టి మనకి శాస్త్రం సరి అయినటువంటి ఆధారాన్ని ఇస్తుంది. కాబట్టి చంద్రుడు సూర్యుడి కంటే దూరంగా ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కాపుదమ్మ మాతాజీ, మళ్ళీ మిగిలిన రేపు చదువుతున్నాం. మంచి ఆకల్పతృప్తి. హరే కృష్ణ. హరే కృష్ణ.